స్థానికంగా ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి అండ్ ఈ పరిస్థితిపై ముందు కాంగ్రెస్ ఏమంటుంది ఒకటి అందరికి నమస్కారం ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికి నిన్నటి జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో అది అమలాపురం ప్రాంతానికి కోనసీమ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా మచ్చ తెచ్చేటువంటి ఒక పెద్ద దుర్ఘటన నిన్న జరిగింది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అది అమలాపురంలో ఏదో ఒక చిన్న సంఘటనగా జరిగి ఉంటే అక్కడి వరకే పరిమితం అయ్యేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ని వ్యతిరేకిస్తూ జరిగినటువంటి పేరుతో నిన్న జరిగిన విధ్వంసం అంబేద్కర్ గారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల దృష్ట్యా ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాంతంలో ఆయన పేరును వ్యతిరేకిస్తున్నారనేటువంటి ఒక భావన ఆ ప్రాంతానికి ఒక గొప్ప చెరగని చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోతుంది దానికి నేను చాలా బాధపడుతున్నాను రెండోది ఈ అంశాన్ని కొద్దిగా లోతుగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది పెద్దలు లక్ష్మీనారాయణ గారు కానీ మిగతా మిత్రులు కానీ దీని బ్యాక్గ్రౌండ్ కొంత సమాచారం నేను కొంత ఇవ్వాలనుకుంటున్నాను అదేమిటనంటే ఒకటి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం అది పార్లమెంటు కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినప్పుడు మొట్టమొదటి నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉండేటువంటి దళితులు ప్రధానంగా ఈ ప్రాంతాన్ని అంబేద్కర్ జిల్లాగా చేయాలనేటువంటి డిమాండ్ చేశారు దానికి కారణం ఏంటంటే పూర్వం అంబేద్కర్ బతికున్న కాలంలో ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి ఒక చారిత్రక వాస్తవం రెండు ఆ ప్రాంతంలో జనాభా రీత్యా అధిక సంఖ్యకులైనటువంటి దళితులు ఉండటం మూలంగా అక్కడ ఒక పార్లమెంటు రిజర్వ్డ్ స్థానంగాను ఒక మూడు అసెంబ్లీలు రిజర్వ్డ్ స్థానంగాను ఉండటం అన్నిటికీ మించి పార్టీలకు అతీతంగా కూడా ప్రతి గ్రామంలోనూ ఒకే గ్రామంలో రెండు చోట్ల కూడా అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పుకునేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఒక గొప్ప మద్దతు అంబేద్కర్ భావజాలానికి ఆ ప్రాంతంలో ఉండటం అన్ని కులాలు కూడా అంబేద్కర్ జయంతులప్పుడు వర్ధంతులప్పుడు పార్టిసిపేట్ చేసే వాతావరణం ఉండటం ఈ అన్నిటి రీత్యా అక్కడ దళితులు రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ యొక్క ఆకాంక్షను తెలియజేయటం అనేది గత ఏడాది నుంచి జరుగుతూ ఉంది ఈ జరుగుతున్నప్పుడు ఏడాది నుంచి ప్రజలు కూడా కోరుకుంటున్నారు నిజానికి అలాంటి పరిస్థితి ఇతర ప్రాంతాల్లో ఎక్కడా నాకు తెలిసి ఈ జిల్లాకి ఈయన పేరు పెట్టాలనే ప్రజలు కోరుతున్న డిమాండ్ ఈ రాష్ట్రంలో మరొకటి లేదు అది కేవలం కోనసీమ ప్రాంతం మాత్రమే అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని నిజంగా గౌరవించాలి మన్నించాలి ఒక మహనీయుడి పేరుని ఈ ప్రాంతానికి పెట్టడంలో తప్పు లేదని భావించినప్పుడు అన్ని జిల్లాలు పేర్లు పెట్టి మొదట ప్రకటించినప్పుడే అంబేద్కర్ గారి జిల్లా పేరుని ప్రకటించాలి అంటే సరే ఇప్పుడు మీరు స్థానికంగా ఉన్నారు కదా ప్రజలంతా 1 ఇయర్ నుంచి ఈ అంశం మీద చర్చ ఇంత విస్తృతంగా జరుగుతున్నప్పుడు ఎందుకు వాళ్ళ మనోభావాలను కన్సిడర్ చేయలేదు ప్రభుత్వం అదే నేను చెప్తున్నా దీనికి మొత్తం నిన్నటి వరకు జరిగిన విషయాల్లో నాకున్న సమాచారం మేరకు మీకు చాలా అంశాలని నేను తెలియజేస్తాను సో ఒక 2-3 మినిట్స్ టైం పట్టొచ్చు కానీ ముఖ్యమైన ఓకే సో ఒక ఏడాది నుంచో అంతక మించో ఆ ప్రాంతంలో ఉండేటువంటి దళితులు బలహీన వర్గాలు ప్రజలు ఈ ప్రాంతానికి కోనసీమ జిల్లాకే అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతున్నమాట వాస్తవం అయితే ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఏంటంటే మీరు ఎందుకు ఇతర జిల్లాలను ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు లేకపోతే ఇంకొక అన్నమయ్య పేరు పెట్టినప్పుడు వాళ్ళు సీతారామరాజు పేరు పెట్టినప్పుడే ఈ జిల్లాకి అంబేద్కర్ జిల్లాకి ఎందుకు నామకరణం చేయలేదు మీ యొక్క రాజకీయ కోణం ఏమిటి దీంట్లో అనేది ఒక సమస్య రెండవది ఇటీవల దానికోసం పేర్లు అనౌన్స్ చేశారు కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు లేదు లేనప్పుడు ఏం చేశారంటే దళిత సంఘాలు రోడ్ల మీదకి వచ్చి ప్రతి మండలంలో నిరాహార దీక్షలు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా వాళ్ళ యొక్క నిరసనని తెలియజేస్తూ మళ్ళీ అభ్యర్థించారు ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేల దగ్గరికి పోయారు కోనసీమలో ఉండే 7 ఎమ్మెల్యేలు అన్ని కులాల వాళ్ళు ఒక ఆయన రిటైర్ ఉన్నాడు ఒక ఆయన బీసీ మత్స్యకారుడు ఉన్నాడు ఇంకొక రిజర్వ్డ్ 3 ఎస్సీలు ఉన్నారు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వీళ్ళందరినీ తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి రిప్రజెంటేషన్ కూడా వెళ్ళి అభ్యర్థించే పరిస్థితి వరకు దళితులు బలహీన వర్గాలు పోరాడారు సో అట్లా దాంతోపాటు ఈ పోరాటంలో అన్ని పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా ఆయా శిబిరాలకు వచ్చి వాళ్ళ మద్దతు తెలిపి జెండా ఏర్పాటు చేయమని కోరారు వాళ్ళు కూడా ఇటీవల అయితే చంద్రబాబు నాయుడు గారు మురమల్ల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతానికి అంబేద్కర్ జిల్లా పెట్టాలని కూడా డిమాండ్ చేశారు ఇన్ని రాజకీయ డిమాండ్లు అయిన తర్వాత ఇటీవల మళ్ళీ ఒక కొద్ది రోజుల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ప్రభుత్వం ప్రకటించడం ముఖ్యమంత్రి గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళు జేఏసీ నాయకులంతా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి అయ్యా మేము చాలా కాలం నుంచి కోరుతున్నాం మీరు మా మనోభావం కూడా గౌరవించి ఇక్కడ జిల్లా చేయండి అని అంటే వారు కూడా దాన్ని తీసుకుని
ఇప్పుడు ప్రకటించడం వెనకాల ఈ ఉంత ఉద్యమం జరిగింది కదా, దళితుల్లో కాంగ్రెస్ వైసీపీకి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు కదా, అందుకని ఇది ఏమైనా రాజకీయంగా కలిసి వస్తుందేమనుకుని మొన్న ప్రకటించడం అనేది మొత్తం వివాదానికి ఒక మూలం అయ్యింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి కనుక ప్రభుత్వం యొక్క రాజకీయ నిర్ణయం ఏదైతే ఉందో ఒక అప్పుడు చేయకుండా ఇప్పుడు చేయటంలో ఉండే తాత్సారము, దళితులనే మనోభావాలను రోడ్ల మీదకి తేవటం, దీనికి వ్యతిరేకంగా ఇతరులు ఒక ఒక లోపల కానీ సంఘటితంగా కానీ వాళ్ళు కూడా ప్రతిస్పందించే పరిస్థితికి, ఏ పేరు వద్దు అనేటువంటి పరిస్థితికి అవకాశం ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ప్రధానమైన వైఫల్యాల్లో ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక అంశం. రెండవ అంశం, గత 4 నెలలుగా ఈ కోనసీమ జిల్లానే ఉండాలి, ఇతర పేర్లు ఏమి వద్దు అని రహస్యంగా అమలాపురం పట్టణంలో అనేక సమావేశాలు జరుగుతున్న విషయం పోలీసులకు తెలియదా? పోలీసులకు తెలుసు. ఈ కొత్త జిల్లా అయిన తర్వాత డిఎస్పీలు ఎస్పీలు వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. కోనసీమని అంచనా వేయటం కానీ కోనసీమ భౌగోళిక పరిస్థితుల్లో అక్కడున్న అంతర్గత వైరుధ్యాల్ని, సామాజిక వైరుధ్యాల్ని అంచనా వేయటం కానీ పోలీసులు టోటల్ గా ఫెయిల్ అయ్యారు. పోలీసులు గత 4 నెలల నుంచి దీని యొక్క అంతర్గతంగా ఈనాటి పరిణామాలు, నిన్నటి జరిగిన పరిణామాలకి మూలం గత 4 నెలల నుంచి జరుగుతున్నటువంటి అనేక రహస్య సమావేశాలు జరుగుతున్నాయి. దాన్ని పోలీసులు ఎందుకు గుర్తించలేదు, ఎందుకు వైఫల్యం చెందారనేది చాలా పెద్ద వైఫల్యం, పోలీసుల వైఫల్యం నిన్నటి సంఘటనతో కూడా. సో రెండవది, ఒక సామాజిక అంశం కూడా దీంట్లో ఉంది. సాధారణంగా భారతదేశం అంతా ఉన్నట్టే, రాష్ట్రం అంతా ఉన్నట్టే అమలాపురంలో కూడా కుల వైషమ్యాలు, కుల అంతర్గతంగా కుల సామాజిక, అంటే ఒక అమలాపురం ఏముందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి జిల్లాలో ఈ అంశం సెన్సిటివ్ గా ఉంటుంది ఉన్నాయి. అమలాపురంలో కూడా ఆ సామాజిక వైరుధ్యాలు ఉన్నాయి, దళితుల పట్ల వివక్ష ఉంది, అంబేద్కర్ పేరు పెడితే తట్టుకోలేనటువంటి స్వభావం కలిగినటువంటి సమూహం నాన్ దళిత అనుకున్న వాళ్ళలో ఎక్కువ మందిలో ఉన్నా లేకపోయినా బయటపడకపోయినా అంతర్గతంగా అది సుడులు తిరుగుతుంది. కనుక కులం యొక్క కోణం, కుల వివక్ష యొక్క కోణం, అంబేద్కర్ ని పేరుని జిల్లాకు పెడితే ఓర్చుకోలేనటువంటి కోణం కూడా కొంత ఉంది. అయితే నేను ఒక విషయం చెప్తున్నా, అమలాపురంలో అన్ని సామాజిక వర్గాలు అంబేద్కర్ జయంతికి వర్ధంతులకి వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు, లోపల ఉండొచ్చు, కానీ మెజారిటీ ప్రజలు ఇలాంటి విధ్వంసాన్ని సృష్టించాలి, ఇలాంటి నిరసన తెలియజేయాలనే పరిస్థితిలో ఏ కులంలో వాళ్ళైనా మెజారిటీ ప్రజలు ఎవరూ లేరు. మరి ఎందుకు ఈ పరిస్థితి జరిగింది అనేది చాలా కీలకమైన అంశం. నాకున్న సమాచారంలో ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం, కుల విద్వేషాలు, కుల సామాజిక వైరుధ్యాలు అన్నిటికీ మించిన ఒక అంశం ఏంటంటే, ఈ అంబేద్కర్ జిల్లాని కోనసీమ జిల్లానే ఉంచాలి, అంటే పరోక్షంగా అంబేద్కర్ జిల్లాని వ్యతిరేకించాలి అనేటువంటి ఒక భావాన్ని ఆర్గనైజ్డ్గా మీటింగ్స్ పెట్టి యూత్ను పోగేసి వాళ్ళల్లో విషబీజాలు నాటి రెచ్చగొట్టి నిన్నటికి ఒక ప్రీ ప్లాన్డ్, మామూలుగా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, నిరసన తెలియజేస్తారు, వెళ్తారు, అది దాంట్లో తప్పులేదు, రిప్రజెంటేషన్ ఇస్తారు, దాంట్లో తప్పులేదు, కానీ అంబేద్కర్ జిల్లాను కూడా వ్యతిరేకించే హక్కు వాళ్ళకు ఉండొచ్చు, తప్పులేదు, వాళ్ళు మా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చేవచ్చు, తప్పులేదు, కానీ నిన్న జరిగింది పెట్రోల్ పట్టుకుని రాళ్లు పట్టుకుని విధ్వంసానికి ప్రిపేర్ అయ్యి రావటం అనేటువంటి చర్య ఏది ఉందో ఇది ఆర్గనైజ్డ్, ఇది అనార్గనైజ్డ్ కాదు. ఇక్కడ ఈ ఆందోళనలో పాల్గొన్న వాళ్ళలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. నేను చెప్తున్నానండి, ఆర్గనైజ్డ్ గా జరిగింది. ఈ ఆర్గనైజ్డ్ గా జరగటానికి నాకున్న సమాచారంలో అమలాపురంలో ఆర్ఎస్ఎస్, అమలాపురంలోని ఆర్ఎస్ఎస్ బీజేపీ యూనిట్లు దీని వెనకాల ఒక రాజకీయంగా ఇంత విధ్వంసానికి కుట్ర చేసి ఉంటాయనేటువంటి సమాచారం నాకుంది. కనుక ఆర్ఎస్ఎస్ భవనంలో నిన్న 500 మంది యూత్ ఇలాంటి ప్రిపరేషన్స్ తో, పెట్రోల్తో, రాళ్లతో సమావేశం అయ్యారనేటువంటి సమాచారం నాకుంది. కనుక ప్రభుత్వం ఈ సమాచారాన్ని, పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థలు ఏం చేశాయి? రెండు, నేను అనుకుంటున్నా పోలీసుల యొక్క, నిఘా సంస్థల యొక్క వైఫల్యం ఉంది, దీని కుట్ర వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. మరొక కోణం కూడా చెప్తున్నాను, ఆఖరి కోణం, అంతర్గతంగా వైసీపీలోని అంతర్గత రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి దీంట్లో. ఆ అంతర్గత స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి, మున్సిపల్ చైర్మన్ కోసం జరిగినటువంటి అంతర్గత వైరుధ్యాల్లో ఒక వర్గం, ఒక సామాజిక వర్గంలోని రెండు సమూహాల్లో ఒక సమూహం స్థానిక మంత్రికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, నిన్న స్థానిక మంత్రి ఇల్లుని టార్గెట్ పెట్టుకుని వాళ్ళు పెట్రోల్ తీసుకెళ్లి ఇల్లుని ధ్వంసం చేయడంలో వాళ్ళ వైసీపీలోని ఒక సమూహం యొక్క పాత్ర ఒకటి ప్రధానంగా ఉంది. ఇది ఒక, అది కూడా ఒక కుట్ర కోణం ఉంది దీంట్లో. కనుక నిన్న మంత్రి గారు పాపం వాళ్ళ మనోహరాల బర్త్డే చేసుకుని
ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళ కారు మీద రోడ్డు మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ డ్రైవర్ చాకచక్యంతో వాళ్ళు బయటపడ్డారు పిల్లలు. తర్వాత మంత్రిని దుర్భాషలాడారు, మంత్రి కొత్తగా కట్టుకుంటున్న ఇల్లుని ధ్వంసం చేశారు, మంత్రి ఆఫీసును ధ్వంసం చేశారు. దీంట్లో వైసీపీలోని అంతర్గతంగా ఉన్న ఒక సమూహం రౌడీ మూకల సమూహం కూడా ఉంది. కనుక అమలాపురంలో పట్టణంలో ఎప్పుడూ లేని విధంగా ఆర్గనైజ్డ్ గా జరిగినటువంటి రెండు సమూహాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆర్ఎస్ఎస్, రెండు వైసీపీలోని ఒక వర్గం. అక్కడ ఉన్న స్థానిక రౌడీ మూకలను ముందు పెట్టుకుని ఇలాంటి పెట్రోలు రాళ్లు పట్టుకుని ఎవరి ఇల్లు తగలబెట్టాలి, ఎక్కడి ఇల్లు తగలబెట్టాలి, సతీష్ ఇల్లు ఎక్కడ తగలబెట్టాలి, ఇలాంటి ప్లాన్డ్ గా ఉన్నప్పుడు పోలీసుల ప్రభుత్వం యొక్క వైఫల్యం 100% ఉంది. కనుక దీనికి నైతిక బాధ్యత ఈ ప్రభుత్వానిదే, నైతిక బాధ్యత ఈ ప్రభుత్వానిదే. నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఆ ప్రాంతం వాడికి విజ్ఞప్తి చేస్తున్నా, మెజారిటీ ప్రజలు అన్ని సామాజిక వర్గాలు అక్కడ అంబేద్కర్ గౌరవిస్తారు. ఒకవేళ లోపల ఎవరికైనా వ్యతిరేకం ఉన్నా వాళ్ళు ఇంత విధ్వంసం చేయరు. కానీ విధ్వంసం చేసి ప్రపంచమంతా అమలాపురం పేరుని నాశనం చేసినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి, వాళ్ళందరి మీద అరెస్టులు చేయాలి, చర్యలు చూపించాలి, అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. ప్రజలు మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ట్రాప్ లో పడద్దు. ఎవరైతే దీన్ని అడ్డం పెట్టుకుని కుట్ర చేశారో ఆ ట్రాప్ లో పడొద్దని నేను